హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతూ ఉన్నాయి ముఖ్యంగా ఓ ప్రక్కన ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉంది మరి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలేమో ప్రజల్లోకి వెళ్ళి విస్తృతంగా ప్రజాదరణ పొందుతూ ఉంది ఈ నేపథ్యంలో ఆ యొక్క పరిస్థితులకు సంబంధించి విశేషాలను మనతో పంచుకోవడానికి మన స్టూడియోకి పెంచేశారు పాలకొల్లు జనసేన వీర మహిళ అనేటువంటి రియా గారు నమస్తే రియా గారు నమస్తే రియా గారు మీకు స్ట్రైట్గా ఒక క్వశ్చన్ చెప్పండి మీరు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ మనకు తెలియదేం కాదు ఆంధ్రప్రదేశ్లో దళిత సామాజిక వర్గానికి చెందిన మెజారిటీ శాతం మంది వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు మరి మీరు జనసేనని ఎందుకు ఎంచుకున్నారు మీరు చెప్పిన మాటకి నేను అగ్రీ చేస్తున్నానండి వాస్తవం అది మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ నైన్టీన్ వరకు చూసుకుంటే కళ్ళు మూసుకొని ఎస్సీ సామాజిక వర్గం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు మూసుకొని ఓటేశారు కానీ అధికారంలోకి వచ్చాక అసలు దళితులకి ఏ పార్టీ న్యాయం చేస్తున్నాడు అన్నది ఆయన క్లియర్ కట్గా మాకు ఆయన అధికారంలోకి వచ్చాక తెలిసింది ఎలా అని మాట చెప్తున్నానంటే రీసెంట్గా మీరు సామర్లకోటలో ఎమ్మెల్సీ అనంతబాబుని మీరు చూసుకుంటే అయితే ఒక దళిత యువకుడిని అతి దారుణంగా హత్య చేసి ఇంటికి పార్సల్ చేశారు మరి అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని మరీ తిరుగుతున్నాడు ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరైతే సుబ్రహ్మణ్యం అని అతను ఉన్నాడు అతను దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్సీ అనంతబాబు ఏ సామాజిక వర్గమో మనందరికీ తెలిసిందే కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా మనం ఒక పోస్టర్ చూసాం పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని వాస్తవానికి ఆ కొటేషన్ కంటే ఒక హంతకుడు ఒక బాధితుడు అన్నట్టు చూడాలి ఓకే ఎందుకు ఈ మాట అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి ఏ పార్టీ న్యాయం చేస్తున్నాడు అన్న దాని మీద నేను ఈ మాట చెప్తున్నాను అనంతబాబు అనే అతను ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడిని హత్య చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి వైపు ఉన్నారు హంతకుడి వైపు ఉన్నాడా సుబ్రహ్మణ్యం దళిత యువకుడి వైపు ఉన్నాడు దాన్ని బట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది కదా ఆయన ఎవరి వైపు నిలబడి ఉన్నారు అన్నది ఓకే అలాగే చూసుకుంటూ పోతే కోడి కత్తి శ్రీను ఐదు సంవత్సరాల నుంచి ఈ అక్టోబర్ వస్తే ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకా బెయిల్ రాకుండా జైల్లోనే ఉన్నాడు నాకు తెలిసి స్టూడెంట్ నెంబర్ వన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా అయితే జైల్లో ఉండి చదువుకొని లాయర్ అయ్యి వాదిచ్చారో అదే విధంగా ఈ కత్తి శ్రీను అనే అతను కూడా ఆయన కేసు ఆయన వాదించుకుంటారేమో ఆయన కూడా ఒక దళిత సామాజిక ఆ అదే అండి ఈ నాకు తెలిసి జైల్లో అది కంప్లీట్ అయిపోయి ఆయన కేసు ఆయనే వాదించుకుంటాడేమో బయటికి వచ్చాక ఈరోజు అలాంటి దుస్థితిలో ఈ దళిత సామాజిక వర్గాన్ని అంత చిన్న చూపు చూస్తున్నాడు మరి ఏ రకంగా అయినా దళితులకి మేనమామ అని చెప్పుకుంటాడు అసలు ఏం న్యాయం ఇప్పుడు నేను మా సామాజిక వర్గానికి మీ ఛానల్ ద్వారా చెప్పుకుంటుంది ఏంటంటే మన జాతిని అనగదొక్కే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు అంటే మమ్మల్ని లిటరల్లీ మా ఓట్స్ని యూజ్ చేసుకుంటున్నాడు తప్ప మాకు ఎటువంటి అన్యాయం జరిగినా కూడా న్యాయం జరిపించట్లేదు కానీ దళితులకి మేనమామ అని చెప్పుకుంటాడు దీన్ని బట్టి మనం చూడాలి అసలు దళితులకి మేనమామ అని చెప్పడం కంటే శకుని మామ అని చెప్పుకోవచ్చు మనం ఇకపోతే ఎస్సీ ఎస్టీకి కొన్ని సబ్ సబ్ప్లాన్స్ ఉంటాయి దళిత సామాజిక వర్గానికి చెందాల్సిన సప్లైన్స్ అన్ని కూడా పక్క ద్రోవ పట్టించేశారు లైక్ అవి ఏంటి ఏం చేశారు అని అడుగుతుంటే అమ్మఒడి నానబడి అన్నట్టు ఏదో చెప్తూ ఉన్నాడు అమ్మఒడి అనేది ఓన్లీ ఎస్సీల కోసం కాదు అందరికీ వర్తించినది అది కానీ ఎస్సీ ఎస్టీలకి సపరేట్గా రావాల్సిన నిధులు పక్క ద్రోవ పట్టిస్తున్నారు ఎలా అంటే ఇప్పుడు అంబేద్కర్ విదేశీ విదేశీ విద్య అనేది ఉంటే అది తీసేసి జగన్ విదేశీ విద్య అని పెట్టుకుంటున్నాడు నేను అంబేద్కర్ కంటే గొప్పడు ఏంటండి లో చూస్తే దళితులకి ఏదైతే సప్లై ఉందో లక్ష ముప్పై వేల కోట్ల కోట్ల రూపాయలు పక్క ద్రోవ పట్టించారు ఇది ప్రతి ఒక్క మా సామాజిక వర్గానికి తెలియాల్సిన నిజం ఇప్పటివరకు ఆయన ఏం చేశారో కూడా చెప్పట్లేదు అనిధులు మరి నా ఎస్సీలకి మేనమామ అంటున్నాడు ఇంత ద్రోహం ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేదండి ఈ మనం రాజకీయాలు చూస్తూనే ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి ఎస్సీలకి ఇంత ద్రోహం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి సో మీరు మీరు వైసీపీకి దళితులు ఎందుకు సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చారు మరి మీరు ఇప్పుడు జనసేనకి ఎందుకు ఆకర్షితులు అయ్యారు ముఖ్యంగా అండి పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకి అతీతంగా పెట్టింది పార్టీ దానికి నేను చాలా అట్రాక్ట్ అయ్యాను అంటే ఒక కులానికి సంబంధించిన పార్టీ లాగా అయితే ఆయన ఎప్పుడు చేయలేదు దానికి నిదర్శనంగా నేను పార్టీలోకి వచ్చిన తర్వాత నా కల్లారా నేను చూస్తున్నాను ఆయన కులాల అన్నింటినీ కూడా కలుపుకొని వెళ్ళే విధంగానే ఆయన చేస్తూ ఉన్నారు మీకు ఎగ్జాంపుల్ గా చెప్తే వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి ఎవరైనా కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి కళ్యాణ్ గారు ఏదైనా మీటింగ్ పెట్టి మాట్లాడినా కూడా ఆయనను తిట్టాలంటే కాపు సామాజిక వర్గం నుంచి వచ్చి మాట్లాడిపించి తిట్టండి అన్నట్టు పంపిస్తారు కానీ మా అధినేత అలా ఎప్పుడు చేయలేదు ఒక సామాజిక వర్గమే ఇలా మాట్లాడండి మీరు వెళ్ళి తిట్టండి అన్నట్టు ఎప్పుడు కూడా చేయలేదు అందరూ కలుపుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గం దళిత సామాజిక వర్గం ఇల్లు అని చెప్పుకుంటూ వెళ్తారు తప్ప మా అధినాయకుడు ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడింది లేదు అందరం కలిసికట్టుగా వెళ్ళాలి అన్న దాని మీద మతాలకు అతీతంగా ఒక సమాజం తీసుకురావాలని చెప్పి ఆయన అనుకుంటున్నారు అదే కుల మతం లేని సమాజాన్ని సమాజాన్ని నిర్మించుకోవాలని అనుకుంటున్నారు సో దానికి నేను చాలా అట్రాక్ట్ అయ్యాను ఇక తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళబోతుంది అని కదా మరి మీ ఉండబోతుందంటారు గోదావరి జిల్లా గురించి మాట్లాడి ముందండి జనసేన టీడీపీ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సునామీ సృష్టించబోతుందండి యాజ్ ఏ గోదావరి జిల్లా వాసిగా నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మా రెండు గోదావరి జిల్లా నుంచి ఒక్క సీటు కూడా వైసీపీకి ఇవ్వమని ఏదైతే మా అధినేత చెప్పారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము అది చేసి చూపించబోతున్నాం మా వంతు కృషి చేసి చూపించబోతున్నాం ఓకే ఎందుకు ఈ మాట నేను ఇంత బలంగా చెప్తున్నానంటే మాకు ఒక సర్వే వచ్చిందండి అది ఏ ఐపాకో జన్పాకో కాదండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యం దానంత పెద్దది సర్వే ఇంకోటి ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడే ఆయనలో ఒక భయాన్ని ఆయన వాయిస్ లో ఆయన మొహంలో ఉన్న ఆందోళన ఆయన వాయిస్ లో ఉన్న భయాన్ని మేము కల్లారో చూసాం అదే చాలా పెద్ద సర్వే ఓకే దాన్ని బట్టి మీకు అర్థమైపోయింది మాట్లాడిన విధంగా ఎప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉంటే అభివృద్ధి కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితాల గురించి మాత్రమే మాట్లాడతారు ఆయన మీరు ఆయన సభలు ఎప్పుడైనా చూడండి పిల్లల ముందైనా పెద్దల ముందైనా వృద్ధురాల ముందైనా ఎవరి ముందైనా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడింది ఇప్పటి వరకు మేము వెళ్ళలేదు సో చూద్దామండి మీరు ఏదైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో మరి అది ఏ వరకు సాధ్య సాధ్యపడుతుందా లేదా అనేది తెలియాలంటే మరి ఎన్నికల వరకు కూడా వేచి చూడవాలి థ్యాంక్ యూ వెరీ మచ్